నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక మార్పులకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు నవంబర్ 26న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మొదిలెట్టి శెట్టి, సిపిఐ మండల కార్యదర్శి నరసరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. మీరు ఎవరు మాస్కులు తెచ్చుకోవాలి, నేను అయితే తెచ్చుకున్నాను కూడా వేసుకోలేదు, మాస్కులు వేసుకోవాలి, శానిటైజర్ ఖచ్చితంగా వాడాలి. ఇవన్నీ ఎందుకంటే మన ఆగ్రహం ఇప్పుడు ఎట్టున్నారంటే పెద్దవాళ్ళు కూడా ఎవరికి ఇది చుట్టం కాదు, ఇది అందరిని సమానంగా చూస్తుంది, డబ్బులు ఉన్నకొక రకంగా డబ్బులు అనుకో అందరినీ